Sadgaccha Pati Sadgaccha Vamsho Manvantarani Cha Vamshanu Charitam Puranam Panchalakshanam అని సంస్కృతం చెప్తారు. సర్గ ప్రతిసర్గ వంశం మన్వంతరం వంశాన్ని చెందినటువంటి ఐదు విషయాలు ఈ పురాణంలో ప్రస్ఫుటమవుతాయన్నమాట. ఇలాంటి పురాణాలు మొత్తం 18 ఉన్నాయి. ఈ 18 కూడా తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి సంస్కృతం ఒక మార్గాన్ని కూడా ఒక శ్లోకాన్ని చూపించింది. మద్వయం వద్వయం చైవావ్రత్రయం చతుష్టయం అనాపలింగ కుస్తాని పురాణాని కృతక్ కృతక్ అంటూ మరో శ్లోకాన్ని చెప్పింది. అంటే మకారంతో మొదలయ్యేటువంటి పురాణాలు మూడు ఉన్నాయని, అలాగే ప్రకారంతో మొదలయ్యే మూడు ఉన్నాయని, అలాగే ప్రతి ఇక్కడ చెప్పబడినటువంటి వాటితో మొదలయ్యేటువంటివి అనాపలింగ పుస్తకాన్ని, అగ్ని పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం, ఇలా ఒక్కొక్క అక్షరాన్ని మొదటి ఇవ్వడం ద్వారా ఒక శ్లోకంలోనే 18 పురాణాలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఒక మార్గదర్శకం కూడా చేశారు. అలాంటి పురాణాల్లోని శ్రీమద్ భాగవతానికి లో ఉన్నటువంటి అష్టమ స్కంధం నుంచి తీసుకోబడినటువంటి వామన చరిత్ర అనేటువంటి ఒక కథ నుంచి దానశీలం అనే పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది. ఇంతటి గొప్ప రచన మనకు అందించినటువంటి కవివల్యులు పోతనా మహర్షి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోతన ఈయన ఇంటి పేరు బొమ్మెర. నేటి వరంగల్ జిల్లాలోని బొమ్మెర గ్రామానికి చెందినటువంటి వారు. అంటే అతని ఇంటి పేరు, గ్రామం పేరు, పుట్టిన ఊరి పేరు కూడా ఒక్కటేనన్నమాట. కేసన లక్కమాంబ అనే దంపతులకు జన్మించినటువంటి పోతన మార్చుడు 15వ శతాబ్ది కాలంలో తెలుగు పరిణమించడానికి ప్రముఖ కారకులయ్యారు. అలాగే వృత్తిరీత్యా వ్యవసాయదారుడు, అలాగే కవిత్వం రాయడంలో అధివేశం చేయి అయినటువంటి పోతన మార్చుడు తన గంటల నుంచి జోలివారిన ప్రముఖ రచనల గురించి కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ముఖ్య రచనలు శ్రీమద్ భాగవతం కాగా ఇతర రచనల విషయానికి వస్తే భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం అనేవి పరిశీలించవచ్చు. ఒక క్రీడాకారుడు తన ఆటను ప్రారంభించే ముందు శరీరానికి వ్యాయామం చేయడం ద్వారా ఒక వేడిని ఎలా పుట్టించుకుంటాడో, అలాగే పూర్వం కవులు ఒక ఉత్తరంలో రాయడానికి ముందు ఓ శతకాన్ని రాసి వామప్ చేసుకునేవాడట. అందుకే ఈయన నారాయణ శతకాన్ని రాశారు అంటారు. అలాగే ఈయన రాసినటువంటి శ్రీమద్ భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మొదలైన ఘట్టాలు తెలియనటువంటి తెలుగు వారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది చదువుకున్న వాడే కాని అవసరం లేదు, చదువు రాని వాడు కూడా ఈయన పద్యాలతో పరిచయం ఉంటుంది. అంత జనవంజనంగా రాయగలిగినటువంటి గొప్పవాడు ఈయన. అందుకే ఈయన రచనలు పండిత పామర జన రచకంగా ఉంటాయని ప్రఖ్యాతి. అలాగే ఈయన శబ్దాలంకారంలో నిష్ణాతుడు. అంటే ఏ గురువు దగ్గరకు వెళ్లకుండానే విద్య నేర్చుకుని కవిత్వంలో మంచి మెళుకువలు నేర్చుకుని అద్భుతమైన కవిత్వం రాసి ప్రఖ్యాతుడైనటువంటి ఈయన సహజ కవి బిరుదాన్నిటిని కూడా. శబ్దాలంకారం సందర్భం వచ్చింది కనుక ఇలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు కవి యొక్క శక్తిని, భాష పట్ల మమకారాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. అందుకే ఇక్కడ ఓ చిన్న పద్యం మీకోసం. అడిగదలని కొడుబడి చదువు అడిగిన తన మగుడ నుడయుడగని వెడబెడ చిడుగుడి తడపడ నడిగిడు నడిగెదడు నడిగెడదు జడిమ నడిగిడు నడలను. ఈ శ్లోకాన్ని వాడుతున్నాం, ఈ పద్యాన్ని వాడుతున్నప్పుడు ఇందులో టకారం తప్ప ఏం పెద్దగా వినిపించలేదు. అది పద్యమేనా, ఇందులో ఏ అలంకారం ఉంది అని కొంతమంది సందేహం వస్తే దాని అర్థం తెలియకపోయినా
పక్షం ఎక్కువ సార్లు ఆరోపమైనట్టుగా ఓ ప్రత్యేకత ప్రతి వారికి అర్థమవుతుంది. మరి అర్థం తెలిస్తేనో దాని అద్భుతం ఏంటో సంపూర్ణంగా అవగాహన అవుతుంది. ఇదే రజతమోక్ష ఘట్టంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఇంటికి చేరి తనను ఎవరూ విసిగించవద్దామని ద్వారపాలకులకు చెప్పిన సమయంలో బడలిపతో వచ్చినటువంటి భర్తకి ఆ లక్ష్మీదేవి సపర్యలు చేస్తూ ఉంటే పాలసముద్రం మీద పాము చుట్టం మీద పడుకొని హాయిగా నిద్రపోతున్నటువంటి విష్ణుమూర్తికి హఠాత్తుగా ఒక పెద్ద ఆర్తనాదం వినిపించింది. ఎవరిని అంటే భూమండలంలో ఒక ఏనుగు దాహార్తి అయి ఒక నీటి మడుగులో దిగి నీరు తాగుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి మొసలి దాని తాలిని పొడిచిపట్టుకుని లోపలికి లాగుతుంది. నీటిలో ఉన్న మొసలి స్థాన బలంతో మనకు పోతలు గారు చెప్పారు, అలాగే వేమన గారు కూడా చెప్పారు. అయితే ముందుగా తన ప్రయత్నం తాను చేసి ప్రాణరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరి ప్రయత్నంగా తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని కాపాడమని పెద్దగా ఆర్తనాదం వినిపించింది ఆ ఏనుగు. ఆ ఆర్తనాదమే ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి వినిపించి ఒక్క ఉదుటున పాము చుట్ట మీద నుంచి కిందకు దూకి పరిగెత్తడం మొదలెట్టాడు. భార్యకు చెప్పడు, ఆయుధాలు తీసుకోడు, వేగంగా వెళ్ళడానికి వాహనం ఎక్కడు, కంగారు కంగారుగా పరిగెత్తుతున్నాడు. ఆ సమయంలో మహాయుధాలు ముందుకొచ్చి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుదా అనుకుంది. కానీ అలా అడగడం అపచారంగా ఎక్కడ తన భర్త భావిస్తాడు అని చెప్పి అడగడం మానేసింది. అలా చెప్పి వదిలి అడగకుండా ఉంటే ఆ మాత్రం బాధ్యత ఏదైనా అనవచ్చు, కొన్ని అడుగుదామంటే ఏమో ఆయన అనవచ్చు. ఇలాంటి ఒక సందిగ్ధ దశలో ఆ మహాలక్ష్మి అడగదనని అడుగుదామనుకొని ఒక అడుగు ముందుకు వేసింది. మళ్ళీ వద్దులేనుకొని ఆ అడుగుని వెనక్కి తీసుకుంది. మనసేమో మళ్ళీ అడగమంది, సందర్భమేమో వద్దని వారించింది. ఇలా అడుగుదామా వద్దా అని ముందుకు కాలు వేసి తీస్తున్న దశలో ఆమె కొప్పు ముడి కూడా విడిపోయింది అనే ఒక చక్కటి దృశ్యాన్ని, ఒక స్త్రీ యొక్క సహస్యమైనటువంటి స్వభావాన్ని అక్కడ ఈ అడగదని పద్యంలో మనకు పోతగారు వివరించి తన శబ్దాలంకార మాధుర్యాన్ని, అంటే శబ్దాలంకారాలను విచ్చాను ప్రసరి చక్కగా వినిపించారు. ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి వేలకు వేలు మనకు మహాభాగవతంలో దర్శనమిస్తాయి. అలాంటి పోతరామాచ్యుడు ఏ ప్రభువు దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడినటువంటి ఒక వ్యవసాయదారుడు. సాక్షాత్తు తన రచనని ఒక కావ్యకన్యగా భావించమని అంటాడు. దాన్ని ఏ ప్రభుకి అంకితమివ్వదని చెప్తాడు. కూడదకిచ్చి ఆ పడుపు కూడా భుజించకండి అని ఈ కవులందరికీ చెప్పాడు. ఇలాంటి గొప్ప ఉదార వ్యక్తిత్వం కలిగినటువంటి పోతరామాచ్యుని గమనించినటువంటి శ్రీ కరుణశ్రీ జంజాల పాప శాస్త్రి గారు అంటారు, తన
సత్యం మీద అవగాహన కలగాలి అంటే దాన్ని కనీసం 4 సార్లు చదవడం అనేది అవసరంగా నేను భావిస్తాను. మొదటిసారి చదివినప్పుడు పరిచయం ఏర్పడుతుంది, రెండవసారి దాన్ని తప్పులు కూడా చదివే ప్రయత్నం చేస్తాం, మూడవసారి పదాలు విభజిస్తూ చదువుతాం, నాలుగోసారి అందులో మరి ఎన్ని అర్థాలు తెలుసో తెలుసుకుంటూ చదువుతాం. దాంతో పద్యం పట్ల సదవగాహన కలిగి చాలా వరకు అర్థాలు మనకు తెలిసినవి అవుతాయి. ముందుగా పదాలన్నీ కలిసి ఉన్నప్పుడు చదివినప్పుడు అదేంటో మనకు అర్థం కాకపోయినా విడమర్చి చదివినప్పుడు తొందరగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అలా ఈ పద్యాన్ని మనం ఓసారి పరిశీలిద్దాం, చూడండి. ఇప్పుడు మీరు ఈ పద్యాన్ని ఒకసారి చదివాలి కదా, రెండవసారి మరొకసారి చూడండి. కులము రాజ్యము తేజము నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరం నరతిబోడు త్రివిక్రమ స్ఫురణవాడే నిండు బ్రహ్మాండమంగలడే మాన్పనకండు నా బలుపు రాకరణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము వరుపు మావర్ణి వదాన్యోక్తమా వదాన్యోక్తమా. దాతలలో గొప్పవాడా అంటే ఓ బలిచక్రవర్తి, కులమున్ నీ కులమును, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని నిలుపుము నిలుపుకో. ఈ కుబ్జుడు, ఈ పొట్టివాడైన బ్రాహ్మణుడు విశ్వంబరుడు, విశ్వమునంతా భరించేవాడైన సాక్షాత్తు విష్ణుమూర్తే.